దాని రెనోవేట్ చేసి ఈ పీడియాట్రిక్ కార్డియాక్ హార్ట్ సెంటర్ని మనం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 11వ తేదీ సాయంత్రం 3:30కి దాని ప్రారంభించుకుంటున్నాము. ఇందులో ముఖ్యంగా కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ అంటే ఎవరికైనా ఈ పుట్టుకతోనే కొన్ని గుండెకు సంబంధించి సమస్యలు వస్తాయి. వాటికి ఇప్పుడు మనకి గతంలో అంటే మనకి హైదరాబాద్లో నీలోఫర్ హాస్పిటల్ ఉండేది, సో అక్కడ సర్జరీస్ జరిగేటివి. రాష్ట్ర విభజన తర్వాత మనకి ఈ పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ చెప్పుకోదగ్గ హాస్పిటల్ లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం వారు 3 ప్రాంతాల్లో 3 పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాలని, మరి ముఖ్యంగా వెంటనే ఈ కార్డియాక్ సంబంధించి కంజెనిటల్ హార్ట్ డిసీజ్ ఉన్న చిన్నపిల్లలు చాలామంది ఇప్పుడు మనకి రాయలసీమ ప్రాంతం నుంచి నెల్లూరు ప్రకాశం నుంచి చెన్నైకి వెళ్తున్నారు. సో అటువంటి ఇబ్బంది లేకుండా మన రాష్ట్రంలోనే ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మొదటి తను పదవీ బాధ్యతలు స్వీకరించిన మొదటి బ్రహ్మోత్సవానికి వచ్చినప్పుడే దీని గురించి ఆలోచన చేయడం జరిగింది. గత 9 నెలలుగా ఈ కార్యక్రమం మీద పనిచేసి దాదాపుగా కావాల్సిన సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేశాము. కొంత మేజర్ అధునాతనమైన పరికరాలు కూడా తీసుకురావడం జరుగుతుంది. 11వ తేదీ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న తర్వాత 12వ తేదీ నుంచి ఓపీ సర్వీసెస్ మొదలవుతాయి, అవుట్ పేషెంట్ సర్వీసెస్. సో ఈ సర్జరీస్కి కొంత ఇంకా స్టెబిలైజ్ చేయాల్సి ఉంటుంది స్టాఫ్ వీళ్ళందరినీ. సో సర్జరీస్ ఒక 1 మంత్లో అక్కడ సర్జరీస్ కూడా మొదలు పెట్టేదానికి ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. సుమారుగా 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము. సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 10 కోట్లు, ఎక్విప్మెంట్కి, క్యాత్ ల్యాబ్కి, హార్ట్ లంగ్ మెషిన్స్కి, ఇట్లాంటి కొన్ని మెషిన్స్కి అన్నిటికీ కూడా 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. దీంతో మేము రిక్రూట్ చేసుకుండే డాక్టర్స్తో పాటు ఎక్స్పర్ట్ డాక్టర్స్ కూడా వాలంటరీ సర్వీస్ బేసిస్ మీద ఎన్రోల్ చేయడం కూడా మొదలుపెట్టాము. కొంతమంది ప్రసిద్ధ కార్డియాలజిస్ట్ కూడా ముందుకు వచ్చి ఎన్రోల్ చేసడానికి ఆసక్తి చూపుతున్నారు. అవి ఆ వివరాలు కూడా త్వరలో మీకు తెలియజేయడం జరుగుతుంది.